నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, అమ్మవారిని ఏ నామంతో పిలిస్తే అనేక రూపాలు దర్శనమిస్తాయి? ఒక్క నామం శ్రీమాత అనే నామం కూడా సరిపోతుందమ్మ. మనకి అనేక రూపాలు, శ్రీమాత 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 అంటూ చేస్తే కూడా మీకు అనేక రూపాలు దర్శనం అవుతాయి. రూపాలు వేరు, రూపాల్లో ఏముండదు, శక్తి ఒకటే. శక్తి కావాల్సి మనకి, ఆ ఉన్న శక్తిని మనం ఎలా ప్రకటించమవుతుంది అనేది దర్శించుకోవాలి. మనం ముందు అది చూసుకొని మనం ఆనందపడకూడదు. ఏ శక్తులు వచ్చినా ఎన్ని వచ్చినా మనకి కావాల్సింది మోక్షం అనే మార్గానికి ఒకటే పెట్టుకుంటే అమోక్షం వస్తుంది. అమ్మవారిని తలుచుకుంటే, ఏ నామాలతో తలుచుకున్నా కానీ మోక్ష ప్రాప్తి వస్తుంది. బాలాగా తలుచుకున్నా వస్తుంది. బాలతో ఆనందమయం జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారు, బాలతోనే ఉండి బాలలాగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్క నామం చాలు. ఇది ఇప్పుడు బాలా త్రిపుర సుందరి, ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అయి నమః, ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అయి నమః, ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అయి నమః అనుకుంటూ అదే ఒక్క నామం పట్టుకుంటే కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరతాం. ప్లస్ బాలగా పిలిచిన ఆమె రూపాలన్నీ మనకు దర్శనం వస్తాయి. శ్రీచక్రం, శ్రీచక్రం గురించి మీరేం అడగల, అయితే నేను చెప్తున్నా. శ్రీచక్రంలో అనకాపల్లి దగ్గర దేవీపురం అనే ఉంది, ఒక శ్రీచక్రాన్ని, మేరు శ్రీచక్రాన్ని అక్కడ స్థాపితం చేశారు. తర్వాత రావులపాలెం దగ్గర అడవిపాలెం అని ఒకటి ఉంది, ప్రణవస్వామి అని హిమాలయ గురువుగారు అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత ఎక్కడ శ్రీ యంత్రం ఉంది అంటే, మనకి ఇప్పుడు ఇక్కడ ఒక మేరు ఉన్నది, కొత్తగూడ దగ్గర ఒకటి ఉంది, కొత్తగూడ దగ్గర కూడా మనం హైదరాబాద్లో ఉంది, కొత్తగూడ ఒక యంత్రం, శ్రీ యంత్రం ఉంది, మేరు యంత్రం. ఇవి నిన్ను దర్శించినవి, దర్శించనివి చాలా ఉన్నాయి. ఇంకా మనకు వేములవాడ ఉంది, తర్వాత శ్రీశైలం ఉంది, శ్రీకాళహస్తి ఉంది. ఇవన్నీ అమ్మవారి క్షేత్రాలు. 18 క్షేత్రాల్లో కూడా శ్రీ యంత్రం ఉంటుంది. ఎప్పుడు శ్రీచక్రం అంటే శ్రీ యంత్రం. మనకు దీని మీద ఫారిన్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఫారిన్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ శబ్దాలని, అమ్మవారిది సహస్రనామాలని టైప్ చేశారు. టైప్ చేస్తే ఇలా శ్రీ యంత్రం లాగా ఫార్మ్ అయింది, ఇలా ఫార్మ్ అవడానికి ఇవన్నీ చక్కగా వీళ్ళు అఫీషియల్గా చేసి చూశారు. వాళ్ళు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు. శ్రీచక్రం మీద ఇంకా ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూనే ఉన్నారు. వరల్డ్లో పెద్ద శ్రీచక్రం అమెరికాలో ఉంది, అమెరికా ఎడారుల్లో ఉంది. అది దీనిలో నెట్లో కూడా చూశాను నేను, అంతలా అలా ఉంది. దాని యొక్క ప్రభావం అమెరికా మీద చాలా ఉంది. అమెరికా ఆర్థికంగా బలపడటానికి అది ఒక కారణం. దానిలో ఎడ్యుకేషన్ ఉండటం వేరు, ఇది వేరు. మనకి ఇంతమంది జనాభా ఉన్నా మన దేశం సుభిక్షంగా ఉంది అని మీరు ఒప్పుకోగలరా? 140 కోట్ల జనాభా ఉండి మనం ఇప్పుడు ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో ఒకటి, ఫస్ట్ మన కంట్రీనే వస్తుంది. అయినప్పటికీ సుపరిపాలన అంటే మనం ఒక రకంగా చూస్తున్నాం, మనం అది రామరాజ్యం లాగా తయారవుతుంది. ఇప్పుడు మనకు జరుగుతున్న పరిస్థితులను బట్టి సత్యము రాబోతోంది. ఇది సత్యం ఎవరికీ తెలియదు, స్వచ్ఛంగా ఎవరికీ తెలియదు. నిజం సత్యగుం రాబోతుంది అని చెప్పారు మా గురువుగారు. నిజంగానే వస్తుంది. మన ఆశీర్వదించడానికి మీరందరూ ఎంజాయ్ చేస్తారు, ఆ సత్యయుగాన్ని మీరు చూస్తారు. అంటే ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది. మీ గోల్డ్ అవునే
ఎక్కడ బీరువాలో పెట్ట అవసరంలా. అప్పుడు మీ ఇంటి దగ్గర ఎక్కడ పడేసుకుంటారు అంతే, మళ్ళీ అక్కడే ఉంటుంది. అట్లాంటి యుగం రాబోతోంది. అంటే సత్యం పలికేవాళ్ళు, స్వచ్ఛంగా ఉండేవాళ్ళు, ప్రేమమయంగా ఉండేవాళ్ళు, కరుణమయంగా ఉండేవాళ్ళు, క్షమామయంగా ఉండేవాళ్ళు అత్యధికం అవుతారు. ఇప్పుడు ప్రజెంట్గా ఐదుగురు పిల్లలు పుడుతుంటే ముగ్గురికి ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం, అలాంటి జ్ఞానం వస్తుంది. అంటే 40% 60% మారింది. ఇంకా 40% మారాలి. దానికి ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ తీసుకుంటుంది టైం. 2047 ఆల్మోస్ట్ 2047 వచ్చేటప్పటికి సత్యయుగం వస్తుంది. అప్పటికి కొన్ని దేశాలు ఎగిరిపోతాయి. రాక్షసత్వంలో ఉన్న దేశాలన్నీ ఎగిరిపోతాయి. పాకిస్తాన్ ఉండకపోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఉండకపోవచ్చు, ఇంకొక స్థానం అవన్నీ. మన దేశంలో కూడా జనాభా తగ్గిపోవచ్చు. ఇవన్నీ అసురత్వం ఉన్నవాళ్ళు మిగులుతారు, సురులు పోతారు. ఇప్పుడు రాక్షస తత్వం ఉన్నవాళ్ళు పోతారు. అందుకనే ప్యూర్ వెజిటేరియన్గా చేయాలి. సాధన ఏది చేసినా ప్యూర్ వెజిటేరియన్. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడకూడదు. వాడకుండా సాధన చేస్తే అది ధర్మమైన సాధన అవుతుంది. చాలా త్వరగా వృద్ధి చెందటానికి ఆస్కారం ఉందమ్మా. మీరు సాధన చేసిన టైంలో కూడా ఇలానే? ఎస్, నేను చిన్నప్పటి నుంచి నేను వెజిటేరియన్. మేము చౌదరీస్ కానీ తినలేదు, నాన్ వెజ్ తినేవాడిని కాదు. మా ఇంట్లో మా గ్లాసు, నా ప్లేటు గ్లాసు విడిగా పెట్టుకునేవాడిని నేను, మా అమ్మ ఉన్నప్పటి నుంచి. నాకు 4-5 సంవత్సరాల లోపలే మా అమ్మగారు చనిపోయారు. ఆమె పేరే జగదమ్మ. ఈ కాల్లో 11 శ్రీచక్రాలు ఉన్నాయి, దాంతో పుట్టా నేను. అష్టమి రోజు అంటే కృష్ణుడు పుట్టినరోజు శుక్రవారం, అష్టమి శుక్రవారం రోజున పుట్టాను. కార్తీక మాసానికి ముందు, ఆశ్వయుజ్ మాసం. గురువారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.